మిల 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 మెరుపుల చెల్లాయిల కంటి ముందు ముక్కేసింది నీ అందం కిల 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 పాలనపు పాపాయిల కేరింత థ్యాంక్స్ టు జిందగీ. ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి వచ్చేసిన వారందరికీ సగౌరవంగా స్వాగతం సుస్వాగతం. ఎప్పుడు పెద్ద హీరోలతోనూ అట్లాంటి సినిమాలే కాకుండా ఇట్లా సబ్జెక్టు నమ్ముకుని చేసే సినిమాలు ఇవి సక్సెస్ చేయటం, అందులో ఉండే తృప్తి, ఐ థింక్ దట్ గివ్స్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ మోర్ దాన్ మనీ. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీకి నేను ఎలా అసోసియేట్ అయ్యానంటే రాజుగారి వాళ్ళండి. అంటే ఒక ఫ్రెషర్, ఒక న్యూ కమర్ కొరియోగ్రాఫర్, నేను ఆయన దగ్గరికి వెళ్ళి సార్ నేను నాకు కొరియోగ్రాఫర్గా ఇంట్రడ్యూస్ చేయండి సార్ అంటే మీ అందరికీ తెలుసు ఆయన గోల్డెన్ హ్యాండ్ అని. సో అలాగే సార్ నన్ను కూడా ఇంట్రడ్యూస్ చేయండి ఈ ఇండస్ట్రీకి అని చెప్పాను. సో అలా ఆయనతో నేను ట్రావెల్ చేశాను 4 ఇయర్స్. దెన్ ఒక్క సాంగ్ చేస్తే చాలనుకున్నాను మూవీలో, అండ్ ఐ గాట్ ఆల్ ద సాంగ్స్ ఇన్ దిస్ మూవీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ సినిమా చూసాక ఒక నాస్టాల్జియాలా ఉంటుంది. అంటే ఒక నాస్టాల్జియా అంటే ఎప్పుడన్నా మనం చదివే స్కూల్ ముందు నుంచి వెళ్ళినా, కాలేజ్ నుంచి వెళ్ళినా, లేకపోతే ఏదైనా మనం చదివిన ఎక్కడి నుంచి వెళ్ళినా కానీ ఒక తెలియని ఒక మెమరీస్ ఉంటాయి అక్కడ. సో ఈ సినిమా చూసినప్పుడు ఇట్ వాస్ దట్ నాస్టాల్జియా ఫర్ మీ. సో సమ్వేర్ అంటే ఎక్కడో ఒక ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ని ఒక ఇంపార్టెన్స్ ఇస్తూ ఒక సినిమాని నిజంగా పేర్చిన సినిమా. అందుకని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను రాజుగారు సినిమాలో ఎప్పుడొక సినిమా చేసినా ఒక డబ్బు కన్నా సినిమా ద్వారా ఒక మర్యాదను సంపాదించుకోవాలని చూస్తారు. సో డెఫినెట్గా అలాంటి సినిమాల్లో కేరింత ఒకటి అవుద్దని మాత్రం నేను చెప్పగలను రాజుగారికి. రాజుగారితో పనిచేయడం అంటే చాలా కంఫర్ట్గా, మన ఇంట్లో మనం చక్కటి అమ్మ చేతిలో వంట భోజనం తినంత సింపుల్గా ఉంటుంది, సుఖంగా కూడా ఉంటుంది. మిస్టర్ పర్ఫెక్ట్ వచ్చిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా 4 గదుల మధ్యలో కూర్చొని మనం మాట్లాడే చాలా కంటెంట్స్ని బయటకు వెళ్ళి సెట్స్లో వాటి ఎగ్జిక్యూషన్లో పోరాడే రాజుగారు లాంటి ప్రొడ్యూసర్స్ ఉన్నప్పుడు మన ఎమోషనల్ లిబర్టీ కానీ కంటెంట్ లిబర్టీ కానీ విపరీతంగా ఉంటుంది. అలాంటి సంస్థలో అలా మాట్లాడే అవకాశం ఇస్తూ నన్ను ఇంతగా ఎంకరేజ్ చేస్తున్న రాజుగారికి చాలా థ్యాంక్ యూ. అలాగే సాయి 2 సినిమాల్లో నాకు చేయకముందు నుంచి ఫ్రెండ్, తను చాలా చిన్న చిన్న సింపుల్ ఎమోషన్స్ను కూడా చాలా అద్భుతంగా చెప్తాడు. వినాయకుడు సినిమా చూసినప్పుడు ఆ 2 అవర్స్ మూవీ ఎలా వెళ్ళిపోయిందో కూడా తెలియదు. అలాంటి సాయి రాజుగారి బ్యానర్లో సినిమా చేస్తున్నప్పుడు ఈ 2 ఇయర్స్ ట్రావెల్, ఆ క్యారెక్టర్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ, ఇది ఒక సినిమా కోసం పనిచేస్తున్నట్టు కాకుండా పాత్రల్ని మాత్రమే, పాత్రల పేర్లు మాత్రమే మాకు గుర్తుండాలి. రియల్గా ఈరోజు వరకు సుమంత్ అశ్విన్ అంటే తను ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్ సన్ను, అది పేరు మనకి ఆల్రెడీ తెలుసు కాబట్టి, అయినా కూడా పాత్రల పేర్లతోనే ట్రావెల్ చేసేంత అద్భుతంగా పాత్రల్ని మా అందరికీ దగ్గర చేసిన రాజుగారు చాలా ఈజీగా తీసుకెళ్లారు. అలాగే ఈ సినిమా ఫస్ట్ ఒక 30 డేస్ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయాక ఎడిటింగ్ రూమ్లో అందరం సినిమా చూసాం. అంటే ఇందాక హరి అన్నాడు కదా 4 గోడల మధ్యలో మాట్లాడుకున్నది స్క్రీన్ మీదకి తేవడం అనేది అది ఇంకొక సినిమాల్లో పనిచేసే వాళ్ళకి అర్థమవుద్ది. అది స్క్రీన్ మీదకి తేవడం అనేది ఒక పెద్ద టాస్క్. సో ఆ 30 డేస్ షూటింగ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 అవర్ ఫిలిం రెడీ అయింది. ఫిలిం చూసిన తర్వాత మేము అనుకుంది రాలేదు, వెరీ డిసప్పాయింట్. సో ఎక్కడో కోఆర్డినేషన్ కావచ్చు, అందరి మధ్యలో ఉన్న ఆ కెమిస్ట్రీ కావచ్చు, సో మిస్ అయింది. ఎవ్రీవన్ అందరు చూసిన తర్వాత డిసప్పాయింట్ అయిపోయాం. డిసప్పాయింట్ అయిపోయి అప్పటి వరకు శిరీష్ గారికి, లక్ష్మణ్ గారికి అసలు షూటింగ్లో కానీ దీంట్లో పార్టిసిపేషన్ లేకుంటే, సో ఒక జడ్జిమెంట్ గురించి వాళ్ళిద్దరిని పిలిచి చూపించాను. చూపిస్తే వాళ్ళు కూడా ఏదో మిస్ అవుతుంది కథ అనుకున్నప్పుడు ఇది లేదు కదా అంటే ఎస్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్. సో అప్పుడు మళ్ళీ ఓల్డ్ టీమ్ కూర్చొని ఎందుకు మిస్టేక్ జరిగింది, అనుకున్న స్క్రిప్ట్లో సీన్స్ ఎందుకు రాలేదు అని కరెక్ట్ చేసి ఆ 30 డేస్ షూటింగ్ని పక్కన పెట్టేసి మళ్ళీ స్క్రిప్ట్ మళ్ళీ ఒకసారి ఓవరాల్గా టోటల్గా చెక్ చేసుకొని మళ్ళీ షూటింగ్కి వెళ్ళి అందరు ఆర్టిస్టులను కూర్చోబెట్టుకొని కొత్త వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎవ్రీ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి మీ క్యారెక్టర్లు ఇవి ఇప్పుడు మీరు ఇక్కడ ఈ తప్పు చేశారు సాయిని కూర్చోబెట్టి వాళ్ళందరికీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ షూటింగ్ మొదలుపెట్టాం. మొదలుపెట్టినప్పుడే ఒక డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అంతకుముందు ఒక మంచి కెమెరామెన్ తన పనిచేస్తున్నాడు, బట్ తనకు ఒక డైరెక్షన్ రాబోతుంది, మా ప్రాజెక్ట్ డిలే అవుతుంది, తన డైరెక్టర్ కాబోతున్నాడు. సో అలాంటి టైంలో డెసిషన్ తీసుకుంది మా ఆర్యాకు, మా బొమ్మరిల్లుకు, మా మిస్టర్ పర్ఫెక్ట్కు, ప్రతి ఒక్క సినిమాకు పనిచేసిన విజయ్ కే చక్రవర్తి. సో హరి ఎలాగో విజయ్ కే చక్రవర్తి కూడా నన్ను అంత స్ట్రేట్ ఫార్వర్డ్గా క్వశ్చన్ చేస్తాడు.
సీన్ బాగాలేకుంటే ఎందుకు ఒప్పుకున్నారు సార్ ఈ సీన్ బాగాలేదని అలా మాట్లాడే విజయ్ని పిలిచి ఈ సినిమా మళ్ళీ అక్కడి నుంచి ప్లాన్ చేసి 60 డేస్లో ఈ సినిమాని కంప్లీట్ చేశాం. సో క్రెడిట్ గోస్ టు విజయ్ కే చక్రవర్తి. అనుకున్నట్టు అప్పుడు సాయి ఏదైతే అనుకున్నాడో ఆ వర్కింగ్ డేస్లో ఈ సినిమాని కొత్త వాళ్ళతో మళ్ళీ చేయించి కంప్లీట్ చేశాడు. ఇట్స్ ఏ 60 డేస్లో ఈ సినిమాని కంప్లీట్ చేశాం. అందరికీ నమస్కారం. రాజుగారు చెప్పారు అందరం చాలా కష్టపడి ఈ సినిమా చేసామని. నిజమే, మనలో చాలామంది అంత టాలెంట్ ఉంది, ఒక మంచి పెయింటింగ్ చేయాలని ఆలోచన ఎప్పుడు ఉంటుంది, ఆ టాలెంట్ ఉంటుంది కూడా. కానీ ఆ పెయింటింగ్, ఒక మంచి పెయింటింగ్ చేయాలంటే ఒక క్యాన్వాస్ కావాలి, ఒక పెయింట్ కావాలి. అది రాజుగారు. ఆల్మోస్ట్ సినిమా ఫస్ట్ టైం షూటింగ్ స్టార్ట్ అవ్వకముందు కేవలం కథ మీద దాదాపుగా 50 లక్షలు ఖర్చు పెట్టారు. నేను కథని సరిగ్గా వస్తే సినిమా ఏ స్థాయికి వెళ్తుందో నాకు తెలుసు, కథ మీద కూర్చోండి అని చెప్పి కథ మీద అంత ఖర్చు పెట్టిన మొట్టమొదటి ప్రొడ్యూసర్గా నేను చూశాను ఆయన్ని. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక స్టార్ లాంచ్ అని చెప్పి కొత్త వాళ్ళు చాలామందికి లాంచ్ చేసిన ఒక విషయం అనేది చాలా చాలా హ్యాపీ అండి. ఎందుకంటే ఇలాగ ఆడిషన్ కోసం నేను ఎతికిన రోజులు ఉన్నాయి. అదేంటిది ఇంత పెద్ద సంస్థ, దిల్రాజు గారు లాంటి ఒక ప్రొడ్యూసర్ కొత్త వాళ్ళకి లాంచ్ ఇచ్చి ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎంత ఒక అవకాశం, ఎంతోమంది కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ థింగ్స్ ఫర్ మీ అబౌట్ దిస్ ఫిల్మ్. సో సినిమా ఎలాగో చేయలేపోయాను కాబట్టి అట్లీస్ట్ ఈ ఆడియో లాంచ్ అప్పుడు ఉండడం అనేది ఒక పెద్ద అచీవ్మెంట్ అనుకుంటాను ఇప్పటికి నేను. సెకండ్ సాయి కిరణ్ అడవి, సాయి అన్న. నన్ను ఫస్ట్ నా కెరియర్లో ఆడిషన్ చేసింది సాయి అన్న, హ్యాపీ డే సినిమా కోసం. అప్పటికి ఆల్మోస్ట్ ఫైనల్ కూడా అయ్యింది మన నిఖిల్ చేసిన క్యారెక్టరు. దాన్ని మనసులో పెట్టుకునే నా కేరింతలో నూకరాజ్ క్యారెక్టర్కి అడిగారు. ఇందాక నూకరాజ్ అంటున్నారే ఆ క్యారెక్టర్ మాట. బ్రదర్ కంగ్రాట్స్, ఆల్ ద బెస్ట్, యూ వెరీ లక్కీ టు గెట్ దిస్ క్యారెక్టర్. అండ్ వాళ్ళ సెలెక్షన్స్ రోజే చాలా బాగా చేశారు. అండ్ చాలా సాఫ్ట్ పర్సన్, చాలా మంచి పర్సన్, నాకు బాగా క్లోజ్ టు మై హార్ట్ సాయి అన్న. సో ఇక్కడ ఆయన ఫోటో చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళ ఆబ్వియస్లీ స్టార్ కాస్ట్ సుమంత్, హీస్ అన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ యాక్టర్. ఐ లవ్ యువర్ ఎనర్జీ లెవెల్స్ బ్రదర్. అండ్ తేజస్వి, ఫస్ట్ టైం షీఈస్ డెబ్యూయింగ్ యాజ్ అ హీరోయిన్ విత్ దిస్ ఫిల్మ్. దాంతోపాటు నూకరాజు, సిద్ధార్థ్, ఆల్ ద బెస్ట్ యూ గైస్. చాలా మీరు ఎంత కష్టపడ్డారో అంతకంత అదృష్టం కూడా మీకు ఉంది ఇలాంటి ఒక సినిమాతో లాంచ్ అవ్వడం. మీరు రాజుగారికి, శిరీష్ గారికి, లక్ష్మణ్ గారికి థ్యాంక్స్. మా డైరెక్టర్ రాజుగారికి ఎందుకు సక్సెస్ వస్తుందంటే ఆయనకున్నటువంటి ఒక జడ్జిమెంట్ పవర్ అని అందరూ అనుకుంటారు. అక్కడ కూర్చుని చూస్తుంటే చిన్నపిల్లలాగా ఇక్కడ పాట పాడుతుంటే అక్కడ ఆయన కూడా పాట పాడుతున్నారు. ఆ చిన్న పసిపిల్లల లక్షణం, ఆ అమాయకత్వం, ఆ ఇన్నోసెన్స్, ఆ ప్యాషన్, ఆ ప్రేమ ఈ ఆర్ట్ పట్ల ఆయనకు ఉండటమే ఆయనకి శ్రీరామరక్ష. అలాంటి రాజుగారితో అసోసియేషన్ ఎప్పుడు సదా నాకు వాంఛనీయమైనటువంటి విషయం, చాలా సంతోషం విషయం. నన్ను ఈ సినిమాలో అన్ని పాటలకు గాను నమ్మారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాజుగారి గంగాళంలో శ్రేష్టమైన పాలే పోశారని నమ్ముతూ ఉన్నాను. నాకు ఇండస్ట్రీలో చాలా చనువున్న నిర్మాతలలో అల్లు అరవింద్ గారు, అలానే దిల్రాజు గారు, వీళ్ళతో నేను మనసు విప్పి మాట్లాడుకునే చనువు ఉంది నాకు. యాక్చువల్గా దిల్రాజు గారి బ్యానర్లోనే నేను డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవ్వాలి. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి నేను ఏదైనా సినిమా అసోసియేట్గా చేస్తున్నప్పుడు రాజుగారు కనపడితే ఎప్పుడు డైరెక్షన్ చేస్తావు అని అడుగుతూ ఉండేవాళ్ళు. అంటే ఒక యంగ్ టాలెంట్ని గుర్తించి ఎంకరేజ్ చేయడంలో దిల్రాజు గారు ఎప్పుడూ ముందుంటారు. ఈ సినిమా ద్వారా, కేరింత ద్వారా కూడా యంగ్ టాలెంట్ని ప్రోత్సహిస్తున్నారు. నిన్ననే మా పండగ చేసుకో డిటిఎస్ జరుగుతున్నప్పుడు రాజుగారు అక్కడ ట్రైలర్ చూపించారు, ఎక్స్ట్రార్డినరీ. నేను ఆ ట్రైలర్ చూసినప్పుడు నాకు ఎలా అనిపించింది అంటే ఒక కాలేజ్కి వెళ్ళి వీళ్ళు క్యాప్చర్ చేసేసారేమో రియల్ లైఫ్ని అనే ఫీలింగ్ వచ్చింది. డెఫినెట్గా ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ని డెఫినెట్గా అందరూ కూడా ఓన్ చేసుకుంటారు. వాళ్ళ లేర్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్లే సినిమాలో ఉన్నట్టు అనిపించింది నాకు. చాలా యూత్ఫుల్గా ఉంది. అలానే ఈ సినిమాకి డైరెక్టర్ సాయి కిరణ్ అడవి, మా అడవిశేష్ గారి బ్రదర్ తను, వెరీ గుడ్ కాన్సెప్ట్ ఇది. ఆల్ ది బెస్ట్ సాయి కిరణ్. అందరి ఎఫర్ట్ తోటి ఈ రోజున ఈ అవుట్పుట్ ఇట్లా వచ్చింది. మా అబ్బూరి గారి గురించి అంటే చెప్తే అందరికి బోరింగ్ ఉంటుంది, బట్ పర్సనల్గా అయితే మాత్రం వీళ్ళందరి సపోర్ట్ తోటి ఈ ఫిలిం కంప్లీట్ అయింది. అండ్ మిక్కీ మ్యూజిక్, ఈ సినిమాకి అప్రోచ్ అయినప్పుడు మిక్కీ అన్నాడు ఫస్ట్ 2 ఫిలిమ్స్కి నువ్వు నన్ను అప్రోచ్ కాలేదు, నాకు కోపం వచ్చిందని. సో అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చాడు, థ్యాంక్స్. అండ్
రామ్జో గారు, థ్యాంక్స్ రామ్జో గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. విజ్జి డిఓపి, తను కొంచెం అంటే హార్డ్గా ఉంటాడు కానీ అవుట్పుట్ మాత్రం అమేజింగ్ అవుట్పుట్ ఇచ్చాడు. థ్యాంక్స్ విజ్జి, థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ యూ హ్యావ్ గివెన్ మీ. అండ్ రాజుగారు, బొమ్మరిల్లు ప్రకాష్ రాజు గారు, ఏదో చెయ్యాలనుకుంటాం అక్కడికి వెళ్ళేటప్పుడు ఇంకోటి ఏదో ఉంటుంది, బట్ జరిగేది మాత్రం మంచే జరుగుతుంది. థ్యాంక్స్ రాజుగారు. కరెక్ట్గా క్యారెక్టర్స్ రాసుకున్నప్పుడు బాగానే ఉంటుంది, ఆ క్యారెక్టర్లను వెతికి పట్టుకోవటం అనేది చాలా టఫ్ అండి. అలాంటిది మాకు దొరికిన వాళ్ళందరూ పర్ఫెక్ట్గా దొరికారు. ఏ రోజున కూడా సెట్లో వాళ్ళ ఒరిజినల్ పేర్లతో పిలవలేదు. చాలామంది పేర్లు తెలియవు, మాకే తెలియవు. జై అంటే మిగిలిన జై, సుమంత్, అశ్విన్, సో అట్లా అందరినీ కూడా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్తోనే పిలిచాము. వెరీ హ్యాపీ టు బీ వర్కింగ్ విత్ దిల్రాజు సార్ అగైన్ అండ్ సాయి కిరణ్. వి బీన్ వర్కింగ్ ఫ్రమ్ హ్యాపీ డేస్ టుగెదర్, సో ఇట్స్ fun working with him. I would like to thank the singers and who have sung in this album, Karthik, Haricharan, Deepu, Shilpa, Anjana Somya and Rahul Nambiar. Thanks for coming today and performing here. Thank you so much. Rajgar life lo chinna cinema teeyalanukogalaru gaani teeyalerandu. ఆ సినిమా పెద్ద సినిమాగా చేసి ఇంకా పెద్ద సినిమా కలెక్షన్లా రప్పించుకుంటారు. సో ఈ కేరింత సినిమాలో ఈ సినిమా ఇప్పుడే కేరింత అనో సౌండ్ వచ్చింది, అదే 2 గంటలు వినేసి వచ్చేసి థియేటర్కి వెళ్ళి అంత బాగుందండి ఆ సౌండింగ్. అప్పట్లో ప్రేమదేశం సౌండింగ్ వస్తూ ఉంటే నాకు నిజంగా ఎలా అనిపించిందో అంత పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. బాలు ఓ చోటిలా ఎలా బచ్చి వాలాయో కూడందల తెలీదే మరి తనో మాదిరి అయినా స్నేహమే ఊపిరి. జెన్యున్గా ఆడిషన్ చేసి నన్ను సెలెక్ట్ చేసినందుకు దిల్రాజు సార్కి, సాయి సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్. లక్ష్మణ్ గారికి, శిరీష్ గారికి, దిల్రాజు గారికి, అందరికీ. నేను నా లైఫ్ స్టార్ట్ చేసింది ఈ ప్రొడక్షన్తో అండ్ మళ్ళీ ఇదే ప్రొడక్షన్లో లీడ్గా చేయడం అనేది ఇట్స్ అ హ్యూజ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాయి సార్, థ్యాంక్ యూ దిల్రాజ్ సార్ నన్ను సెలెక్ట్ చేసినందుకు. ఈ స్టేజ్కి కారణమైన రాజు గారికి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐ విల్ ఆల్వేస్ గుర్తుపెట్టుకుంటాను ఫస్ట్ రోజు మీరు చెప్పిన మాటలు. ఇంకా సిడ్ క్యారెక్టర్, థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మీ సిడ్ సార్, సాయి సార్ థ్యాంక్ యూ. అండ్ నా గురుగారు విజయ్ సార్, ఆర్ డిఓపి, ఆయన లేకపోతే సినిమా సీన్స్ ఎదారు అయిపోయేది, చాలా కష్టం. ఇంకా టుడే మిక్కీ సార్, సార్ వీ హ్యావెంట్ మెట్ ఎనీ టైమ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ మ్యూజిక్, ఫస్ట్ సినిమా ఫస్ట్ మ్యూజిక్. అండ్ థ్యాంక్స్ ఎవ్రీవన్, మా డిపార్ట్మెంట్స్ అన్నాటికి, మా కొరియోగ్రాఫర్ విజయ్ గారికి, అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు జిందగీ, థ్యాంక్స్ టు దిల్రాజ్ గారు, థ్యాంక్స్ టు ఆల్ ద టెక్నీషియన్స్, మా సాయి గారు, విజయ్ చక్రవర్తి గారు, మిక్కీ జే మేయర్ గారు, ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఎవ్రీబడి అండి. మేము అలాగే పాడుకుంటాం. థ్యాంక్స్ టు దిల్రాజ్ గారు, థ్యాంక్స్ టు దిల్రాజ్ గారు. నేను ఫస్ట్ టైం అంటే రాజు గారి కాన్ఫిడెన్స్ ఏంటంటే ఓకే ఒక మాట్లాడతాను, టెన్షన్ ఉంటుంది. నేను దిల్ సినిమా అయిపోయిన తర్వాత ఒక మాట చెప్పాను రాజుగారికి, నువ్వు సినిమా డైరెక్ట్ చేస్తా ఉన్నా వెంటనే. సో నాకు ఎంత కాన్ఫిడెన్స్ అంటే ఒక మాంటేస్తో నాకు సినిమా ఇచ్చేస్తారే అని తెగ ఫీల్ అయిపోయాను. నా మీద ఎంత కాన్ఫిడెన్స్ రాజుగారికి అని. తర్వాత నా టీంలో ప్రతి ఒక్కరు డైరెక్టర్లు అవుతూనే ఉన్నారు. అప్పుడు అర్థమైంది కాన్ఫిడెన్స్ నా మీద కాదు, ఆయన మీద కాన్ఫిడెన్స్ అని. సో ఆయన ఏం చేస్తారంటే మాలో ఆయన వెతుకుతూ ఉంటాడనమాట, ఆయన వెతుక్కుని బయట తీసుకుని సినిమా తీసుకుంటూ ఉంటారన్నమాట. సో మీ ముందు మా అందరినీ, నేను కానీ, భాస్కర్ కానీ, వంశీ కానీ, వాసు కానీ, వేణు కానీ ఇలా నిలబడ్డామంటే కారణం ఆయనే. డెఫినెట్గా మేము అందరం ఆయనకి ఎప్పుడు కృతజ్ఞతలై ఉంటాం. మీకి మ్యూజిక్ చాలా బాగుంది. దేవి అంటూ ఉంటాడు ఏంటంటే మ్యూజిక్ అంటే మధ్యలో అంటే తనకు నచ్చిన కోట్ అంటే అక్కడక్కడ ఎక్కడైతే సైలెన్స్ ఉందో సైలెన్స్ డిఫైన్ ద మ్యూజిక్ అని.
సో దేవి, నేను ఎప్పుడు చెప్తుంటాను మిక్కీ మ్యూజిక్ ఉన్నప్పుడల్లా నాకు ఆ నిశ్శబ్దం వినిపిస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు కారు దగ్గర చేయి పట్టుకొని, రాజు చాలా గొప్ప కథ నీ చేతిలో ఉంది, దీన్ని సినిమాగా మరల్చగలటం చాలా టఫ్, దీన్ని కొత్తోళ్ళు అంటున్నావు, ఇంతమంది కొత్తోళ్ళని పెట్టుకుని ఈ సినిమా కథని ఓ తెర మీద తీసుకురావడం ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ జోక్. నువ్వు నాకు ఫస్ట్ షెడ్యూల్ చూపించు, నీ సినిమా మొత్తం నేను కొనుక్కుంటాను అని అడిగాను. సో రాజుగారు చాలా ఎగ్జైట్ అయ్యి, నా జడ్జిమెంట్ మీద మీకు అంత నమ్మకం ఉంది అని అన్నాడు. ఆ తర్వాత నాకు ఆ సినిమాతో సంబంధం లేదు. ఒక 9 మాసాలు అయిపోయింది మధ్యలో రాజు అంటే నన్ను వచ్చి బయలుదేరే ముందు మన ఇద్దరికి జరిగిన కన్వర్జేషన్స్ అన్నీ ఆనెస్ట్గా చెప్పు, ఇది సినిమా కమర్షియల్ ఇది వద్దు ఆనెస్ట్గా చెప్పు అని రిక్వెస్ట్ చేశాడు. సో ఆనెస్ట్గా చెప్తున్నాను. మధ్యలో ఒకసారి రాజు కేరెంత ఏమైంది అన్నాను. జరగట్లేదు సార్ అన్నాడు. ఏంటి జరగట్లేదు అన్నాను. ఏంటో సార్ కెమిస్ట్రీ రావట్లేదు అని. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ గ్రేట్ ఆర్ట్. నువ్వు సినిమా కొంత తీసిన తర్వాత చూసుకుని నువ్వు అనుకున్న కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందా లేదా అని జడ్జి చేయగలగడమే ఇట్స్ ఎ బిగ్ సక్సెస్.